కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై ఆ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఇవాళ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలు దృష్టిలో ఉంచుకుని పలు విషయాలు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ముసాయిదాలో మార్పులు చేర్పులు జరుగుతాయన్నారు. రైతుల అభ్యర్థనలు నమోదు చేసుకుంటామని తెలిపారు. రైతుల అభ్యర్థనలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఎవరైనా సరే సూచనలు ఇవ్వొచ్చని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. 60 రోజుల్లో సలహాలు సూచనలు ఇవ్వొచ్చని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయి. రైతులకు ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. జనవరి 11న సాయంత్రం 5 గంటల వరకు అభిప్రాయాలు చెప్పొచ్చని కామారెడ్డి కలెక్టర్ తెలిపారు. భూములు పోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్. భూములు పోతాయని ఎందుకు అపోహ పడుతున్నారో తెలియడం లేదన్నారు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమేనని స్పష్టం చేశారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. పట్టణం ఎలా విస్తరిస్తుందో దాని ప్రకారమే మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ముసాయిదా ఫైనల్ కావడానికి చాలా దశలున్నాయి. ఇది ఇంకా మొదటి దశలోనే ఉంది. రైతుల భూములు ఎక్కడికి పోవు. మీ భూమి మీ పేరు మీదే ఉంటుందన్నారు. మా దృష్టికొస్తున్న అభ్యర్థనలను పరిశీలించి నివృత్తి చేస్తున్నామని తెలిపారు. ఇండస్ట్రియల్ జోన్ అంటే భూముల సేకరణ కాదు అని కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టం చేశారు. అందరిది అభ్యంతరాలు తీసుకునే బాధ్యత ఉంది. అదే పద్ధతి ఉంది. సో ఇది ఫైనల్ కానే కాదు. ఇది అయిపోయింది, ఇది భూమి పోయింది అట్లాంటివి అది చాలా అది అసత్యం, అది అబద్ధం. సో ఇది పద్ధతినే అది ఉంది. దట్ ఇది డ్రాఫ్ట్ ఉంది. దీంట్లో ఇంకా మార్పులు చేర్పులు అవుతాయి. సో ఎవరైనా ఇక్కడ అభ్యంతరాలు ఇస్తున్నారో దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అవుతుంది, ఒక జవాబు ఇవ్వడం జరుగుతుంది. సో 60 డేస్ ఇంకా పూర్తి కాలేదు. చాలా మంది శాంతిపూర్వకంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో, ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ గురించి అభ్యంతరాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, అది మాకు అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి ఒక్క దానికి సీరియల్ నంబర్ పెట్టి అది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి అందరికీ జవాబు ఇస్తూనే ఇది ముందుకి పోతుంది. సో ఎవరు కూడా ఇది అసలు మా మాట వినట్లేదు, మాకు జవాబు ఇస్తలేరు, అట్లా అది అట్లా అపోహలు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్జెక్షన్కి జవాబు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక పద్ధతి ఉంది. సో 60 డేస్ ఇంకా పూర్తి మనకి 11 జనవరికి అవుతుంది. సో ఇది నేను కొత్తగా చెప్పడం కాదు. ప్రతి చోట్ల మనది ఒక రిలీజ్ చేయడం జరిగింది. ఫ్లెక్సీలో మనం పూర్తిగా రాసి పెట్టుకుంటున్నాము. దాంట్లో ఏముంది, మన ప్లాన్ది ఒక నక్ష ఉంది. దాని తర్వాత చాలా స్పష్టంగా రాసి ఉంది దట్ ఏ జియో ప్రకారంగా ఎంత పరిధి వరకు, ఎంత విస్తీర్ణం వరకు ఈ ముసాయిదా ఒక ఈ మనకి బృహత్ ప్రణాళిక ఇది తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది దట్ ఇది ముసాయిదా ఉంది. సో అదే లైన్ నేను చదువుతున్నానండి. నేను కొత్తగా ఏం చదువుతలేను. ఆ ఫ్లెక్సీలో ప్రతి ఒక్క పెట్టిన ఫ్లెక్సీలో ఏం రాసి ఉందో అదే మీ అందరికీ చదివి మళ్ళీ వినిపిస్తాను. సదరు సవరించిన ముసాయిదా సాధారణ పట్టణ బృహత్ ప్రణాళికపై ఆసక్తి గల ఏ వ్యక్తి అయినను వారి ఒక్క సలహాలు సూచనలు లేదా ఆక్షేపణలను వ్రాతపూర్వకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 60 దినములలోగా అనగా తేదీ 13 నవంబర్ 2022 నుండి తేదీ 11 జనవరి 2023 లోపున కామారెడ్డి పురపాలక సంఘ కమిషనర్ గారికి చేరే విధముగా పంపవలేను. ఇంత స్పష్టంగా రాసి అక్కడ అన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఇది ముసాయిదా ఉంది, దీంట్లో ఇంత తేదీ వరకు మీరందరూ అభ్యంతరాలు ఇవ్వచ్చు, దీనికి ఏం మీరు ఆందోళన చెందే అవసరం లేదు. కానీ ఇది మేబీ ఎక్కడైనా ఇది స్పష్టంగా అది చదవలేకపోయారు లేదా దానికి అర్థం చేయలేకపోయారు. ఇది మేము మళ్ళీ ఇప్పుడు అందరికీ స్పష్టం చేస్తాము. సో మొదటి అంశం అంటే ఇది సరైన సమాచారం అందరికీ అందలేదు, అది అది లేదండి. అయినా ఇది చాలా స్పష్టంగా అన్ని చోట్ల రాయడం జరిగింది. అసలు దీనికి కరెక్ట్గా అంతా అన్ని చోట్ల ప్రకటన కూడా చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది కొత్త డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఉంది. సో అందరికీ ఏముంది అంటే ఇది కొత్తగా ఎందుకు చేస్తున్నారు అట్లా అంటున్నారు. నా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి, పాత మాస్టర్ ప్లాన్ కూడా చూడండి. పాత మాస్టర్ ప్లాన్ ఎప్పుడు పబ్లిష్ అయింది, జియోఎంఎస్ 478 ప్రకారంగా 2000 సంవత్సరంలో పాత మాస్టర్ ప్లాన్ ప్రకటన జరిగింది. దీనికి మనం చూడొచ్చు కొన్ని ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ జోన్, అప్పుడు కూడా ఇండస్ట్రియల్ యూజ్ జోన్ అది ప్రకటన చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా చేయడం జరిగింది. అప్పుడు కొన్ని పాత రోడ్స్ కూడా వాళ్ళు ప్రపోజ్ రోడ్స్ చూపించారు 2000లో. అప్పుడు కూడా ప్రతిపాదన అయింది, అప్పుడు కూడా ఇది మాస్టర్ ప్లాన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరిది భూములు పోయినాయా? లేదు కదండి. సో ఈ మళ్ళీ ఇది కొత్తగా దీనికి లేదు మీ భూములు పోతాయని ఎందుకు చెప్తున్నారు, అది ఎందుకు అట్లా అపోహలు వస్తున్నాయి జనాలకి నాకు అర్థం అవ్వట్లేదు. ఇది కూడా అందరికీ ఓపెన్ గానే ఉంది కదండి. 2000 నుంచి ఇదే మాస్టర్ ప్లాన్ మన కామారెడ్డి పట్టణానికి ఉంది.
వీళ్ళందరూ రైతులు ఉన్నారు, వీళ్ళ పేరులోనే ఆ భూములు ఉన్నాయి. వీళ్ళు భూమి ఎవరు కూడా తీసుకోలేదు, ఇండస్ట్రీస్ కి అది మనం ఇది అక్విజిషన్ జరగలేదు, వాళ్ళ భూములు పోలేదు. వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ పేరులో ఆన్లైన్ లో కనపడుతుంది, అందరికి రైతు బంధు వస్తుంది, వాళ్ళకి ఎవరు డిస్టర్బ్ చేయలేదు. సో ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది. సో మనకి ఏమవుతుందంటే షేప్ అండ్ గ్రోత్ ఎట్లా డెవలప్మెంట్ ఉందో దానికి రెగ్యులేటెడ్ మేనర్ గా ఇంకా మనం వాళ్ళకి ఎన్కరేజ్ చేస్తూ డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో నా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. సో అదే విధంగా ఇప్పుడు ఇది డ్రాఫ్ట్ ఉంది. సో అది మాస్టర్ ప్లాన్ తయారయ్యే ముందు ఎన్నో ముసాయిదాలు అయినాయి, దాంట్లో మార్పులు అన్నాయి, అప్పుడు అది అప్రూవ్డ్ అయింది. అప్రూవ్డ్ అయినాక కూడా జనాలు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అప్లికేషన్ పెట్టుకుంటారు, అక్కడ కూడా లేఅవుట్ చేయగలుగుతున్నారు, అది అన్ని అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కూడా మనకి మీరు ఎవరైనా అది కనుకోవచ్చు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసుకుని కూడా లేఅవుట్స్ అయినాయి. సో ఇది భూములు పోతున్నాయి అన్ని అంటే అది మీన్స్ చాలా తప్పు సమాచారం అండి. ఓకే, సో కొత్త మాస్టర్ ప్లాన్ లు కూడా మనం చూడొచ్చు. ఎక్కడైనా ఇండస్ట్రియల్ యూజ్ జోన్ చూపిస్తున్నారో మనకి నిబంధనల ప్రకారంగా కొన్ని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా కొన్ని చూపించాల్సిన వస్తుంది, ముసాయిదాలు అది చూపించాల్సిన వస్తుంది. దాని తర్వాత దానికి ఇంకా ఎవరైనా అభ్యంతరాలు పెట్టేసిన తర్వాత ఇంకా పరిశీలించి ఎక్కడైనా షిఫ్ట్ చేయాలి, వేరే చోట్ల మార్పులు చేయాలి అంటే అది ఖచ్చితంగా అది పరిష్కారం చేస్తూ జవాబిస్తూ అది ప్రజాస్వామ్యం బద్ధంగా అది అవుతుంది. సో అది మనకి మెయిన్ పాయింట్ ఏముంది అంటే కొత్త డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కి కూడా డెమోక్రాటికలీ ఒక పర్ఫెక్ట్ రూల్ ప్రకారంగానే ఇది చేయడం జరుగుతుంది. సో మనకి ఏముంది, బేసిక్ ప్రిన్సిపల్స్ ఏముంటాయి, అందరికీ మనం సమాచారం ఇవ్వాలి. సో అన్ని చోట్ల అది ఫ్లెక్సీస్ ద్వారా అది నోటిఫికేషన్ ద్వారా పెట్టడం జరిగింది. అందరి నుంచి మేము అభ్యంతరాలు తీసుకుంటున్నాము, ఎవరికైనా అది లేదు మీది అభ్యంతరాలు మేము తీసుకోము, మా దగ్గర పెట్టము అట్లా అనట్లేదు. ఎవరైనా అభ్యంతరాలు ఇస్తున్నారో దానికి సీరియల్ నంబర్ కోడ్ అంతా అది రాసేసి మేము పెట్టుకుంటున్నాము. సో ఇప్పటిదాకా మనకి యునీక్ ఆబ్జెక్షన్స్ అంటే కరెక్ట్గా అంటే డిఫరెంట్ ఏదైనా ఆబ్జెక్షన్స్